తల్లుల ఖాతాల్లోకే ఈ డబ్బులు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తూ తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయడం జమ ఎందుకు వేస్తున్నాం అంటే ఇంతవరకు గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా బకాయిలు పెట్టుకుంటూ వచ్చేటివి కాబట్టి ఏ ప్రభుత్వానికి కూడా తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసే ధైర్యం కూడా ఏ ప్రభుత్వానికి ఉండేది కాదు ఎందుకనంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉంది ప్రభుత్వం పిల్లల చదువులు త్రైమాసికం అయిపోతున్న అయిపోయి అయిపోయిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం ఆ తల్లి చేతనే మరో పది రోజుల్లోనే వారం రోజుల్లోనే ఆ తల్లి చేత్ ఆ తల్లి చేతుల మీద కానీ ఫీజులు వెళ్ళి ఆ తల్లే కట్టడం ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ధైర్యం ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఇటువంటి కమిట్మెంట్ తీసుకునేదానికి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం భయపడే పరిస్థితి కానీ ఆ పరిస్థితి మారాలి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన తల్లలకు ఉండాలి పిల్లలకు ఉండాలి కాలేజీ యాజమాన్యాలకు ఉండాలి అనే ఉద్దేశంతో ఏకంగా ఆ ఆ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తూ ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం అదే తల్లి ఆ డబ్బులు అందిన వారం పది రోజుల్లో అదే తల్లి కాలేజీకి వెళ్ళి కాలేజీ ఫీజులు ఆ తల్లే కడితే ఆ కాలేజీ జవాబుదారీతనం పెరుగుతుంది ఆ కాలేజీ ఆ తల్లికి ఆ పిల్లలు చదువుతున్న ఆ కాలేజీలో ఏదన్నా వెస్ ఏదన్నా పరిస్థితులు బాగోలేకపోయినా అక్కడ ఉన్న సదుపాయాలు బాగలేకపోయినా లేకపోతే తమ పిల్లల బాగోగులు గురించి ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు అని తెలుసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఏదైనా తల్లి అక్కడికి వెళ్ళి తల్లి తల్లి తండ్రి అక్కడికి వెళ్ళి తమ ఫీజులు కట్టేటప్పుడు కాలేజీల్లో వసతులు బాగలేవు అని అంటే వెంటనే కాలేజీలను నిలదీసే పరిస్థితి కూడా ఉంటుంది ఆ కాలేజీలకు చెప్పినప్పటికీ కూడా అక్కడ బాగోగులు బాగోలేకపోతే ఒకటి తొమ్మిది సున్నా రెండు అన్న నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కాలేజీల్లో ఆ సదుపాయాలన్నీ కూడా మెరుగయ్యేట్టుగా చర్యలు తీసుకుంటుంది